బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే గతంలో ఆయన ఒక హత్య కేసుకు సంబంధించి దాదాపు 56 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మచిలీపట్నంలో ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి వైసీపీ జాయింట్ సెక్రటరీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఎలా చూడాలి మళ్ళీ కొల్లు రవీంద్ర అరెస్ట్ అంటే కొన్ని అక్రమ అరెస్టులు చేస్తుంది వైసీపీ కావాలనే పేర్ని నానిగారు టార్గెట్ చేసి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు అనేది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాట్లాడటానికి సిగ్గు సర్వనా ఉందా నేను సూటిగా అడుగుతా ఉన్నా. నిన్న జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు, ఏ విధంగా డైరెక్ట్ గా బూత్ క్యాప్చరింగ్ కూడా పాల్పడడానికి ప్రయత్నించారు అనేది మీరు సాక్షాత్తుగా విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ చౌదరి కావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కొల్లు రవీంద్ర డైరెక్ట్ గా వచ్చి ఒక ఎస్ఐని అరే ఒరే అనే దోషాలు ఆడతా పట్టుకుని నడతా చూస్తున్నటువంటి విజువల్స్ నన్ను మీరు అంతా చూశారు. అదేవిధంగా చాలా చోట్ల నిన్న మోదుగులో వేణుగోపాల్ రెడ్డి ఎవరైతే మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఏ విధంగా నిన్న ఆయన కారు అద్దాలు పగలగొట్టినటువంటి తీరు మీరు చూశారు. కదిర్ లో చూస్తే కూడా ఇదే విధంగా కందికొంట్ల ప్రసాద్ ఒక చోట రెండు చోట్ల కదండి, ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ సిపి విజయాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఓటర్ల భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, అధికారులను దూషిస్తారు, అవసరమైతే దాడులు చేయడానికి సిద్ధపడతారు, పోలీసులంటే వాళ్ళకి లెక్క లేదు, పోలీసులంటే వాళ్ళ 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 దగ్గర పనిచేసే వాళ్ళుగా వాళ్ళు ట్రీట్ చేస్తా మేము చెప్పినట్టుగా వినాలి అన్న తీరుగా నిన్న వ్యవహరించినటువంటి తీరు సాక్షాత్తుగా ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంతకుముందు కూడా మీకు ఒక హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్ళొచ్చినా కూడా అతను మారల. మళ్ళీ అంతకుముందు కూడా ఒక ఇంకో విషయం సంబంధించి ఈ రోజు చూస్తే ఈ విధంగా అంటే అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర వెంకటరెడ్డి గారు పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ సరళిని పరిశీలించడానికి లోపలికి వెళ్ళాలి అంటే పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉంది అనుమతి ఇవ్వలేమని చెప్పడం ఆ నేపథ్యంలోనే కదా వివాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఒక టీడీపీ నేతగా పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్దామంటే అభ్యంతరం ఏంటి? ఆమ్ ఆద్మీకి కేసు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. నేను ఒకటి చెప్తాను సార్, దీనికి ఒక ప్రొసీజర్ ఉంటది. ఇప్పుడు పోలింగ్ కేంద్రానికి ఎవరు పడితే వాళ్ళు పరిశీలనకు వెళ్ళడానికి ఉండదు. పోలింగ్ కేంద్రానికి పరిశీలనకు వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి ముందు పర్మిషన్ అంటే ఏజెంట్ గా వాళ్ళు ఏదైతే అంటే నియోజకుడు దానికి సంబంధించినటువంటి బూత్ ఏజెంట్ గా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందే దాన్ని అప్లై చేసి వాళ్ళు ఒక్కళ్ళే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇస్తారో వాళ్ళు చీఫ్ ఏజెంట్ గా కానీ ఉంటే చీఫ్ ఏజెంట్ అన్నప్పుడు మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం తిరగడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకైతే ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు చీఫ్ ఏజెంట్ గా కానీ తీసుకొని ఉంటే అక్కడ ఆ వార్డుకు సంబంధించినటువంటి ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడంతా మనం వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చీఫ్ ఏజెంట్ వెళ్ళి పరిశీలించవచ్చు. అట్లా పడితే కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఈవెన్ కూడా ఎవరు పడితే వాళ్ళు లోపలికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికి ఉండదు. ఇక్కడ మీరు చూస్తామంటే కొల్లు రవీంద్ర నిన్న ఒక గుంపులుగా కొంతమందిని వేసుకొని వచ్చి అక్కడ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించాడు. సార్ ఇక్కడికి ఇట్లా వెళ్ళటానికి లేదండి, ఇంతమంది మీరు ఇట్లా వచ్చి చేయడానికి ఇక్కడ లేదు అన్నప్పుడు పోలీసులు మీరు ఏ విధంగా దూషించారో చూశారు. ఇవన్నీ చూసినా కూడా నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను సార్, తెలుగుదేశాన్ని మీరు ఎటు ఓడిపోతారని తెలుసు కాబట్టి ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏదో వైఎస్ఆర్ సిపి వాళ్ళు దౌర్జన్యం చేశారు మా మీద అక్రమంగా కేసులు పెట్టారనే ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజల్లో తిరగండి. వెళ్ళి ప్రజల్లో తిరిగి ఏదైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీకు పాలసీలు ఏమైనా నచ్చకపోతే దాని మీద ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. అంతే కానీ మీరు వెళ్ళి ఇలా దౌర్జన్యాలు చేస్తూ ఉంటాం, మేము అన్యాయాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం, మీరు అన్న చూసి చూడనట్టుగా ఊరుకోండి అనంటే ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మేము అరెస్ట్ చేయకూడదు అంటే మేము మీరందరూ చూస్తూ కూర్చోవాలి అని అంటే ఇది సమంజసంగా ఉంటుంది శేఖర్ గారు. నేను అంటే తప్పు జరిగితే అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, కానీ శివరాత్రి రోజున ఉదయం ఆయన నదీ స్నానానికి వెళ్ళబోతుంటే పితృదేవతలకు పూజలు కూడా చేయనివ్వకుండా అడ్డుకొని 6 గంటలకే ఇంటికి వచ్చేసి తీసుకెళ్లిపోవడం దౌర్జన్యపూరితంగా లేదా కావాలని అరెస్టులు చేస్తున్నట్టుగా లేదా అధికార పార్టీ అనేది ఇప్పుడు విమర్శ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు అది మీరు దూషించినప్పుడు మీరు పోలీసులను నెట్టి తన్నబోతున్నప్పుడు అప్పుడు మీకు ఇవన్నీ గుర్తురాలేదు. పొద్దున్న తెల్లారి శివరాత్రి ఉండిద్ది, తెల్లారి పూజలు చేసుకోవాలి, తెల్లారి వ్యవహారాలని చూసుకోవాలి, మళ్ళీ ఇంకో రోజు చూసుకున్నాలి కార్యక్రమాలని అప్పుడు గుర్తురాలేదా?
అంటే మీరేం దౌర్జన్యాలు చేస్తే మేము ఇక్కడ వీళ్ళకి ఈ ముహూర్తం బాగుందా లేదా ఈ ముహూర్తం అప్పుడు అరెస్ట్ చేయాలా లేదా అని చూసుకొని పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేస్తారండి. అంటే ఈయన పూజకి వెళ్తాడు కాబట్టి లేదంటే స్నానానికి వెళ్తాడు కాబట్టి లేదంటే మధ్యాహ్నం బిర్యానీ తినేదాకా ఆగి అరెస్ట్ చేద్దాము ఇవన్నీ ఆలోచిస్తారండి. నేను అడుగుతున్న సూటిగా ఒకటి, శేఖర్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు నిన్న చేసినటువంటి ఎలక్షన్ లో చేసినటువంటి ఏదైతే నానా యాగి నిన్న ఈ ఒక్క చోట కాదండి, నేను కొల్లి రవీంద్రన్ కాదు ఖచ్చితంగా అదే అంటాను నేను. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీకు తెలియదు ఏం కాదు, ఎన్నికల సమయం అన్నాక చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఎక్కడా ఎన్నికలు జరగవు. ఇంతకుముందు సాధారణ ఎన్నికలు చూసుకున్నా, మన పంచాయతీ ఎన్నికలు ఇటువంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మీరు కొంతమంది నేతల్ని టార్గెట్ చేసుకుని మరి అరెస్టులు చేయిస్తున్నది అధికార పక్షం అనేది కదా. కొల్లి రవీంద్రని పదే పదే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వెనక ఏంటి, రాజకీయ కోణం చూడాలా కుట్ర కోణం చూడాలా? సార్ ఇప్పుడు అసలు రాజకీయంగా మేము వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి ఆలోచన లేదు. రాజకీయంగా నిజంగా ఆలోచన చేస్తే ఈ కొల్లు రవీంద్ర కాదండి, ఎవరు ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ విధంగా దౌర్జన్యాలు చేయడానికి అవకాశం కూడా ఉండదు. మేము నిజంగా రాజకీయంగా టార్గెట్ చేస్తే, రాజకీయంగా వీళ్ళు ఉండకూడదని నిజంగా మేము ఆ టార్గెట్ చేసినటువంటి ఆలోచన చేస్తే ఈ రెండు ఈ దాదాపుగా ఈ 20 నెలల కాలంలో వీళ్ళు బయట తిరిగే వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. మేము శాంతియుతంగా ఉండాలి, శాంతి భద్రతలను కాపాడాలి, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా ప్రశ్నించేటటువంటి హక్కు ఉంటుంది, దాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రశ్నించాలి, ఆ విధంగా ఎవరినైనా అడిగేటటువంటి హక్కు ఉంటుంది. ఆ విధంగా అడగటానికి మేము స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఇక్కడ పోలీస్ యంత్రాంగం, ఇక్కడ అధికార యంత్రాంగం, ప్రభుత్వం కల్పిస్తా ఉంది కాబట్టి వాళ్ళు బయటికి ఈరోజు వచ్చి ఏదైనా చేయగలుగుతా ఉన్నారు. కానీ దాన్ని అలుసుగా తీసుకొని, దాన్ని ఆసరాగా తీసుకొని మేము ఏం చేసినా కూడా నడిచిద్ది, మేము ఏం చేసినా పోలీసులను కొట్టినా ఎవరినైనా మీద దౌర్జన్యం చేసినా ఏదన్నా రాజకీయ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కారుల మీద మేము ధ్వంసం చేసేసినా కూడా మీరేమి కేసులు పెట్టద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని అంటే ఇది ప్రజాస్వామ్యంలో సక్రమంగా ఉండదు? మీరేమి తప్పు చేయకపోతే అరెస్ట్ చేయరు కదా, మీరు తప్పు చేశారు కాబట్టి, మీరు అన్యాయాలు చేస్తా ఉన్నారు కాబట్టి, నిన్న అక్రమాలు చేసి నిన్న పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు కాబట్టి చాలా చోట్ల నిన్న ఎంపీగా ఏదైతే మాజీ ఎంపీ అయినటువంటి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు కాదు 3 కార్లు ధ్వంసం చేశారండి. రౌడీలాగా తయారయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళకి అధికారం పోయినా కూడా అధికారం మదం, ఆ అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ఎక్కినటువంటి ఆ మదం ఆ కొవ్వు ఇంకా దిగకుండా ఈ రోజు అంతకుముందు సంపాదించినటువంటి డబ్బుని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఇంకా కూడా రాజకీయాలు చేసి రౌడీయుతం చేసి ఆ రౌడీయుతమైనటువంటి రాజకీయం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఓటర్ల చేత ఓట్లు వేయించుకున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మనుషులు ప్రయత్నిస్తా ఉన్నారంటే మొన్న వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. రేపొద్దున మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్న ప్రజలు రేపు 14వ తారీఖు తీర్పుతో బుద్ధి చెప్తానో కొద్దిగా మారుతారేమో. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కొల్లు రవీంద్ర కాదండి, వెలగపూడి రామకృష్ణ కాదు, అచ్చెన్నాయుడు కాదు, ఎవరిని కూడా విడిచి. ఇక్కడ మరొక అంశం, ప్రధానంగా బీసీ కార్డు తెర మీదకి వస్తుంది, బీసీ నేతలను కావాలని టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అచ్చెన్నాయుడు గారిని పదే పదే అరెస్టులు చేస్తున్నారు, కొల్లు రవీంద్ర గారిని పదే పదే అరెస్టులు చేస్తున్నారు, బీసీ నాయకులను ఎందుకు వైసీపీ టార్గెట్ చేస్తుంది అనేది. నేను అరెస్ట్ నన్ను అరెస్ట్ చేస్తే నేను బీసీ, నన్ను అరెస్ట్ చేస్తే నేను ఎస్సీ, నన్ను అరెస్ట్ చేస్తే నేను రెడ్డి, నన్ను అరెస్ట్ చేస్తే నేను కమ్మ, నేను రాశారండి రాజ్యాంగంలో ప్రత్యేకంగా. అంటే ఈ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, ఈ కుల వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. ఏ మీరు దౌర్జన్యం చేసి పోలీసులు నెట్టినప్పుడు ఆ పోలీసు బీసీఓ ఆ పోలీసు ఎస్సీఆర్ మీకు గుర్తు రాలేదా? మీరైతే దౌర్జన్యంగా జుట్టు పట్టుకొని మహిళా ఎమ్మెల్యేలను ఈడ్చుకెళ్లి లాగి తన్నొచ్చు, అప్పుడే మీకు రాజ్యాంగంలో ఇట్లా రాశారా ఎమ్మెల్యే అయితే తన్నొచ్చు అని. మీరేమో ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారో, దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పి మీ నాయకుడు సాక్షాత్తు మాట్లాడొచ్చు, అప్పుడు మీకు దళిత కార్డు ఎస్సీ కార్డు ఆ రోజు గుర్తు రాలేదా? మీరు నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తారంటే అప్పుడు మీకు బీసీలు గుర్తు రాలేదా? ఈ రోజు బీసీలు అరెస్ట్ చేస్తే మీకు బీసీ కార్డులు, ఈ కార్డులు అచ్చెన్నాయని అరెస్ట్ చేస్తే బీసీ కార్డా? అంటే ఈఎస్ఐ కుంభకోణంలో పందికొక్కులాగా 100 కోట్ల రూపాయలు దోచుకున్నప్పుడు అరే నేను బీసీనే, నేను ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా వచ్చానే, బీసీలకు న్యాయం చేద్దామే, నేను ఒక్కడనే దోచుకోవటం కాదు కదా, నేను ప్రజల సొమ్మును అలా దోచుకోకూడదు కదా అని ఆ రోజు మీకు బీసీ కార్డులు గుర్తు రాలేదా? మీరు ఒక ఒక నాయకుడిని పొడిచి ఏదైతే ఆయన హత్యాయత్నం చేసినప్పుడు దాని వెనక మీరే తెరనకుండి చేయించినప్పుడు అదే ఒక మనిషిని అలా చంపకూడదు, నేను బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చానే, నేను ప్రజలకు రిప్రజెంటేటివ్ గా ఉన్నానే, ఒక మాజీ మంత్రిగా ఉన్నానే ఆ రోజు కొల్లి రవీంద్ర గుర్తు రాలేదా? నేను అడుగుతున్నా, అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీకు కులం కార్డు గుర్తొచ్చిందా? మీరు ఏదైనా చేసినప్పుడు మీకు మతం కార్డు గుర్తొస్తుందా? సూటిగా నేను అడుగుతా ఉన్నాను సార్, ఎవరు చేసిన పాపం వాళ్ళని ఖచ్చితంగా వెంటాడిద్ది. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు. ఫైనల్ గా ఒకటి, ఆయన కొల్లి రవీంద్ర గారు మాట్లాడారు ఉదయం, ఆయన ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడకుండా పోలీసులు అడ్డుకున్నారు, ఆ సమయంలోనే వాగ్వాదం జరిగింది, సంబంధం లేని కేసులు నా మీద పెట్టి అక్రమంగా నన్ను జైల్లో పెట్టాలని చూస్తుంది వైసీపీ ప్రభుత్వం, ఏంటి దీని సమాధానం? సార్ న్యాయస్థానాలకు వెళ్ళమనండి, అక్రమ సక్రమ వాళ్ళు తెలుస్తారు, మేము న్యాయపరంగానే వెళ్తా ఉన్నాం,
మీకు నిజంగా తప్పుడు కేసులు పెట్టాల్సినటువంటి అవసరం మా దగ్గర లేదు. మేము అటువంటి ఆలోచన చేస్తే 24 కాలంలో మీరు ఎవరు బయట ఉండేవాళ్ళు కాదు. మీరు ఎంతమంది ఈ విధంగా అరాచకాలు చేస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చేశారు, అధికారం లేనప్పుడు కూడా ఈరోజు అరాచకాలు చేస్తా ఉన్నారంటే మీకు ఆ కోపం ఇంకా దిగలేదని అర్థం అవుతా ఉంది. మీరేమో ఎలక్షన్స్ అప్పుడు దౌర్జన్యాలు చేయొచ్చు, మేము వాళ్ళేమో పోలీసులనేమో మీరు దూషిస్తా నెట్టొచ్చు, వాళ్ళ మీద అవసరమైతే చేయి చేసుకునే దగ్గరికి వెళ్ళిపోయి నెట్టుకుంటా వెళ్ళొచ్చు పోలీసుల్ని. వాళ్ళని కేసులు నమోదు చేసి మిమ్మల్ని న్యాయపరంగా వాళ్ళు ఏదైతే అరెస్ట్ చేస్తే ఇది తప్ప, ఇది ప్రజాస్వామ్యం కదా. అంటే మీ ప్రజాస్వామ్యంలోనేమో పోలీసులు నెట్టొచ్చు, అది మీకు ప్రజాస్వామ్యతంగా ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యతంగా వాళ్ళు ఏమో అరెస్ట్ చేస్తే అది మీకు ప్రజాస్వామ్యంగా ఉండదు, కక్ష సాధింపుగా ఉంటుందా. ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్ ఏం జరుగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 24 కాలంలో ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రజలను తిడతా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధమైనటువంటి లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు, ప్రజలు కానీ ఓట్ లేకపోతే మీకు సిగ్గు లేదా లబ్ధ లేదా మీరు పార్టీ పనులకు వెళ్తున్నారా అని చెప్పి ఏ విధంగా ప్రజలను అవమానకర రీతిలో మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ ప్రజలు గమనించి ప్రజలకు మంచి తీర్పునిస్తా ఉన్నారు. 14వ తారీఖు రేపు పొద్దున ఒక అద్భుతమైన తీర్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రోజు జరగనటువంటి గొప్ప తీర్పు. 75 మున్సిపాలిటీలు ఆల్రెడీ 4 మున్సిపాలిటీలు ఏకగ్రహం అయినాయి, 71కి ఎన్నికలు జరిగినాయి, 71కి 71 వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. ఏదైతే 12 కార్పొరేషన్లకు సంబంధించి 12 కార్పొరేషన్లు కలిసి 100కి 100% సీట్లు మేము గెలిచి ఈరోజు ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే మేము ఉన్నాం. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు మేము మళ్ళీ అడ్డుకట్ట వేసాం. వాళ్ళు ఎన్ని రకాల అబద్ధాలు మోసాలు చెప్పినా కూడా మేము ఆయన్ని నమ్మమని చెప్పి ప్రజలు 14వ తారీఖు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. వెయిట్ అండ్ సీ శంకర్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది, అక్రమంగా తమ నేతను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.